కాలం మారుతుంది, కాలం మారుతున్నప్పుడు కాలంకు తగ్గట్టుగా అభిరుచులు కూడా మారుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వస్తున్న అనేక మార్పుల్లో తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఊహించని స్థాయిలో పతనం దిశగా టీడీపీ వెళ్తుంది. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 40 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు నడిపిస్తూ ముందుకు వచ్చారు. 14 ఏళ్ల ముఖ్యమంత్రి, రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి అని అందరం అంటుంటాం. మరి ఇలాంటి అనుభవం ఉన్న వ్యక్తి ప్రజల కోసం ప్రజాక్షేత్రంలో బలమైన పథకాలు కానీ ప్రజల కోసం ఏదైనా బలంగా చేసి ఉంటే ఈరోజు ఓట్లు అడుక్కునే పరిస్థితికి మళ్ళీ ఇంత దారుణమైన పతనానికి వచ్చేదానికి ఆస్కారం ఉండేది కాదు. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తప్పులను బేరేజు వేసుకుంటూ ఒక్కొక్కరు పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలు చేస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉన్న అచ్చెన్నాయుడుకు కూడా టీడీపీ వ్యతిరేకతలో భాగమే. ఇటీవల అచ్చెన్నాయుడు ఓ హోటల్లో కూర్చొని మాట్లాడిన దృశ్యాలు మనకు ఇప్పటికీ కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి. టీడీపీ లేదు, బొక్క లేదు, మొత్తం సర్వనాశనం, చంద్రబాబు పార్టీ నాశనం అయిపోయింది. లోకేష్ గారు ఎవడిని పట్టించుకోడు, వాడి గోలా వాడిదే, చంద్రబాబు వాడికి సరిచేయడు. టీడీపీ ఇంకేముంది చెప్పు, పతనమే. ఈ పతనానికి కారణం కూడా చంద్రబాబే. ఈ మాటలు ఏకంగా అచ్చెన్నాయుడు నోటి నుంచే ఆనాడు మనం విన్నాం. ఈనాడు అక్షర సత్యంగా అదంతా కూడా నిజమయ్యేటట్టు అడుగులు కూడా ఆ దేవుడి స్క్రిప్ట్లో భాగంగా పడుతున్నాయి. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా వేవ్ ఎటు చూసినా టీడీపీ పుంజుకునేదానికి ఆస్కారమే లేదు. ఇటీవల టీడీపీ మహానాడు అంటూ భారీ మీటింగ్ పెట్టినా ప్రజలు లేక ఆగమాగమైపోయింది. మీటింగ్ అంతా అటర్ ఫ్లాప్ అయిపోయింది ఖాళీ కుర్చీలతో. చంద్రబాబు అనుకున్నది ఒక్కటి, జరుగుతున్నది ఒక్కటి. ఇది కాదు కానీ ఏకంగా మేనిఫెస్టో అన్నాడు చంద్రబాబు. మేనిఫెస్టో అంటూ ఏకంగా వరాల జల్లు కురిపించే మాదిరిగా మాటలతో రెచ్చిపోయాడు బాబుగారు. కానీ అచ్చెన్నాయుడు మాటలు అందరు గుర్తుపెట్టుకున్నారు అప్పుడు అన్నది, టీడీపీ లేదు, బొక్క లేదు, సర్వం కోల్పోతాం రాబోయే రోజుల్లో, టీడీపీ పతనానికి మూల కారణం చంద్రబాబే అని అచ్చమన్న మాటలే అక్షర సత్యంగా కొనసాగుతూ రాబోయే కాలంలో టీడీపీకి ఓట్లు వేసే వాళ్ళు కానీ టీడీపీ రాజకీయంలో అడుగులు వేసే వాళ్ళు కానీ క్రమంగా తగ్గిపోతారని, టీడీపీ నుంచి ఇక పక్క పార్టీలోకి వెళ్ళిపోతేనే మేలు అని అచ్చం సైగలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు సజావుగా జరిగితే రాష్ట్ర అధ్యక్ష పదవికి దండం పెట్టి కేంద్ర బీజేపీ పార్టీలోకి అచ్చెన్నాయుడు ప్రవేశించబోతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇటీవల ఏ క్షణమైన రాష్ట్ర పదవికి చంద్రబాబుకు దండం పెట్టి అచ్చెన్నాయుడు కేంద్ర పెద్దల జత కలవబోతున్నారు. ఎందుకంటే అచ్చంకు అసలు సినిమా అర్థమైపోయింది. రాబోయే కాలంలో మళ్ళీ జగనే గెలిస్తే మరో 5 ఏళ్ళు తిప్పలు తప్పవు, జైలు శిక్షే అనుభవించాలి అని అచ్చం ముందస్తుగా గ్రహించేశాడు. చంద్రబాబు పైనే కోర్టు స్టేలు ఎత్తేసి ఏకంగా దర్యాప్తు సంస్థలు దూకుడుగా ముందుకొస్తున్న తరుణంలో మా పని గల్లంతే అని గ్రహించిన అచ్చం బీజేపీకి వెళ్తే తప్ప మేలు జరగదు అని భావిస్తున్నారట. కేంద్ర పెద్దల అండదండగా ఉంటే, కనీసం రేపు పొద్దున కేంద్రంలో ఉంటే, కనీసం బీజేపీలోనైనా రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వరా నాకు అన్న ఆలోచనలో అచ్చం ఉన్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా రాజకీయ కోణంలో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు, ఎప్పుడు ఏనైతేనా జంపు కొట్టచ్చు. బీజేపీలకి వెళ్ళాలి అని ఆలోచిస్తున్న చంద్రబాబు నాయుడు, రైట్ హ్యాండ్ అయిన అచ్చెన్ నాయుడు ఎప్పుడెళ్తారు, ఏం జరుగుతుంది అనేది వెయిట్ చేయక తప్పదు. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో నచ్చ లైక్ కొట్టి షేర్ చేయండి.